హనుమంతుడికి ఎదురుగుండా వెళ్ళి నేను పట్టుకుంటాను అన్నారా? ఏ మీరు పట్టుకోలేరు, మళ్ళీ మిమ్మల్ని పట్టుకుని ఇంకోసారి ఇంకో రైతు నొక్కుతాడు. ఈసారి నొక్కితే నా మెళ్ళ మంగళసూత్రానికి ప్రమాదం వస్తుంది, నా మాట వినండి. కాబట్టి రహస్యంగా వెనక నుంచి ఆయనకి తెలియకుండా పట్టుకోండి అన్నాడు. రహస్యంగా అనుకోండి, ఆయనకి తెలియదు. అమాయకంగా రామా రామా అనుకుంటూ కూర్చున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి నెత్తెక్కి కూర్చోండి. ఆయన రాయి నెత్తి మీద పెట్టలేడు గనక ఆ రాయి నెత్తి మీద పెట్టేలోపు కపాలం లోపలికి వెళ్ళిపోండి. ఒక్కసారి మీరు కపాలంలోకి వెళ్ళారంటే ఇక ఆయన ఏం చేయలేడు. ఆ మంచి సలహా ఇచ్చావు, నీ ఇలాంటి ఇలాంటి భార్యలు ఉంటేనా భర్తలు పైకి వస్తారు ఎప్పుడు. భార్యే భర్తకి గొప్ప వరం అని ఆవిడ ప్రశంసించాడు. ఏం ప్రశంస, మీరు జాగ్రత్తగా తిరిగి వస్తే అప్పుడు కదా నాకు ఈ ప్రశంస దక్కినట్టు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. మాంగళ్య భాగ్యం కలుగ్గాక మాంగళ్య భాగ్యం కలుగ్గాక అనుకుంటే ఆవిడ ఆంజనేయుడు జపం మొదలెట్టిందిట. అదిగో నువ్వు కూడా ఆంజనేయ జపం చేస్తున్నావు అంటే ఏం చేయను మరి, మీరు ఆయన పట్టుకుంటే పర్వాలేదు, పట్టుకోకపోతే రక్షించేవాడు మళ్ళీ ఆయనే అని ఆంజనేయ యపాహిమాం ఆంజనేయ రక్షమాం అంటూ కూర్చుంది పాపం ఆవిడ. నా భార్య దగ్గరైనా నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అనుకుని ఈయన మళ్ళీ బయలుదేరాడు. ఆ పూట మళ్ళీ శనివారమే పట్టుకుంటాడు ఈయన ఎప్పుడు. ఆ రోజు అయితేనే గట్టిగా ఉంటుంది ఆయనకి ప్రభావం కూడా. అందుకని తన మహాప్రభావంతో మరొక శనివారం నాడు ఈయన రహస్యంగా బయలుదేరాట. తెల్లవారుజామున 4 గంటలకి సూర్యోదయం అయితే వెళ్ళి కనబడతానేమో, అంటే సూర్యోదయం కాకపోతే చీకట్లో కనబడనేమో అనుకున్నాడు పాప ఈయన. పైగా అమావాస్యతో కూడిన శనివారం. ఆ రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బండరాయి మీద కూర్చుని ఈయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయించబోతున్న సూర్యుడి దిక్కుకేసి తిరిగి, అంటే తూర్పు దిక్కుకేసి తిరిగి అపూర్వమైన గంధర్వగానం చేసుకుంటున్నట్టు రాముడి గురించి అనమాట. ఆ సమయంలో వెనక నుంచి వెళ్ళాడు ఈయన శనిగారు. మంచి తన్మయత్వంతో ఉన్నాడు హనుమంతుడు. ఆ సమయం చూసుకుని టిక్కున వెళ్ళి నెత్తి మీద కూర్చుందాం అనుకున్నట్ట. ఆంజనేయుడు ఎంత తన్మయత్వంతో ఉన్నా ఏం పని చేస్తున్నా ఆయన్ని రక్షించే ఒక శక్తి వెనకే ఉంటుంది, ఆయనకి ఏమీ తెలియక్కర్లా. ఆయన తోక అలా 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 పైకి లేచింది. పాపం శనిగారి దగ్గరికి రాగానే ఈ తోక వెళ్ళి ఆయన మెడ చుట్టూ 3 ముళ్ళు పడిపోయింది గట్టిగా. వాళ్ళ ఆవిడ మెడలో కూడా అంత గట్టిగా 3 ముళ్ళు వేయలేదు ఆయన. ఈ తోక మాత్రం మొత్తం మెడ చుట్టూ ముమ్మారు చుట్టుకుపోయింది. భయంకర పాశం, వాలపాశం అంటారు దాన్ని. కాలపాశం నుంచి తప్పించుకోవచ్చు, మృత్యుపాశం నుంచి హనుమంతుడి వాలపాశం నుంచి తోక అనేటటువంటి తాడు నుంచి మాత్రం ఎవ్వడూ తప్పించుకోలేడు. గట్టిగా పట్టేసిందట అది. ఇంకా పట్టుకోవడంతోటే ఈయనకు ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది. అని నోరు తెరుచుకున్నాడు, నోట్లోంచి మాట రాదు, గాలి పీల్చలేడు. ఈలోపు ఇదంతా హనుమంతుడికి ఏం తెలియదు, ఆయన యథాప్రకారంగా రామజపం చేసుకుంటున్నాడు. ఈయన పని ఏమిటో తెలుసా, అనుదినము సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించగానే అమాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరి సేతువు దగ్గరికి వెడతాడు సంధ్యావందనానికి. రోజు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎక్కడ బదరి ఉత్తరం దిక్కులో, ఎక్కడ దక్షిణంలో ఉన్న రామసేతువు, అక్కడి నుంచి అక్కడికి నిమిషమాత్రంలో సూర్యోదయ సమయానికి అక్కడికి వచ్చేస్తాట ఆయన అనుదినము. మళ్ళీ సాయంత్రం కూడా అంతే. సంధ్యావందనం మాత్రం ప్రాతసంధ్య సాయం సంధ్య ఈ రెండు వార్చవలసిందే, గాయత్రి జపం చెయ్యవలసిందే. గాయత్రి జపం చెయ్యకుండా అసలు ఏ మంత్రము చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి. అప్పటికీ ఇప్పటికీ హనుమంతుడు కాని రాముడు కాని ఏ దేవతలైనా చూడండి సంధ్యావందనం చేసిన వాళ్ళే. సంధ్యా విహీన పశుభిస్ సమానాః, సంధ్యావందనం చెయ్యని వాడు పశువులతో సమానుడు. వాడు ఎన్ని మంత్రములను అనుష్ఠానము చేసినా ఆ మంత్రాలు పట్టుబోవు, కనుక తప్పక సంధ్యావందనం చేయవలసిందే. గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రి తేనముచ్యతే, నిరంతరం తనను గురించి గానం చేసేవాళ్ళని రక్షిస్తుంది గనక ఆ మంత్రానికి గాయత్రి మంత్రమని పేరు. శాస్త్ర ప్రకారంగా సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుకుని మళ్ళీ తడి బట్టలతో అర్ఘ్యం ఇవ్వకూడదు, పొడి బట్టలతోటే వాడు జపం చెయ్యాలి. అందుకని స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆసనం వేసి కూర్చుని అక్కడ హాయిగా గాయత్రి జపం చేసుకుని ఆ తర్వాత ఇంటికి రావడం అనేది ఉత్తమమైన లక్షణం అన్నమాట. నిరంతరము సంధ్యావందనం వేళ తప్పకుండా చేస్తే వాడికి కర్మలోపం ఉండదు. కర్మలోపం లేనటువంటి వాడికి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. క్రియాలోపము కర్మలోపము ఎప్పుడు జరగకూడదు. కాలము తప్పకుండా అన్ని కార్యాలు చేయవలసిందే. తమ తమ కాలము దప్పిన తమకునున్నది మృత్యువగును అని మహాభారతం చెబుతున్నది. ఎవడైనా అర్చనలు కాని ఆహారం కాని కాలం తప్పి చేస్తే అది వాడికి మృత్యు అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, వేళకి స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా ఏ 10 ఇంటికో స్నానం చేస్తే
అనారోగ్యం రాదు, దానివల్ల క్రమంగా ఆయువు తగ్గిపోతుంది అని అర్థం అనమాట. అనారోగ్యం వస్తే ఆయువు తగ్గిపోతుంది, అది అంతరార్థం అక్కడ. అలాగే ఆహారం కూడా అంతే, వేళకి తినకుండా ఓ రోజేమో 6 తిని, ఓ రోజు 10 తిని, ఓ రోజు ఏమో మధ్యాహ్నం 4 తిని, ఇలా తింటే దానివల్ల క్రమంగా గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అందుకని రోజు వేళ పెట్టుకుని కాలము తప్పకుండా నియమం ప్రకారం ఆహారం తినాలి. నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు ఉండదు. ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి మహానుభావుడైనా, చివరికి పరమాత్ముడైనా సరే నియమం ఉండవలసిందే. నదులకి నియమం ఉన్నది, సూర్యుడికి నియమం ఉన్నది, చంద్రుడికి నియమం ఉన్నది, గ్రహాలన్నీ నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే నియమం ప్రకారం నడుచుకోవడం లేదట కలియుగంలో. అందువల్లే మానవులు ఇన్ని రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. మీరు కూడా ఒకవేళ పాటించి నియమం తప్పకుండా ఉంటే, అటు సూర్యుడు ఇటు పడుతున్నా సరే నేను 6:30 ఉపన్యాసానికి వస్తానంటే వచ్చి తెరవలసిందే. ఈ పోటండి ఫోన్ వచ్చిందండి రాలేదండి అంటే యమధర్మరాజు గారు ఈ ఫోన్లు ఒప్పుకోడు. అందువల్ల అన్నీ కూడా నియమం ప్రకారం సాగవలసినదే. ఈ మహానుభావుడు సరిగ్గా సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తుండగానే రివ్వున ఆకాశానికి లేచాడు. ఆయన ఆకాశానికి లేవడంతో తోక కిందకు వచ్చేసింది, ఎందుకని దానికి బరువు ఉంది గనక. ఎప్పుడు తోకల పైకి జెండాకర్లా ఉండాలి, ఈయన తోక కిందకి దిగింది. హనుమంతుడికి తోక ఏమిట్రా పైకి లేవకుండా కిందకి దిగుతోందని చూసుకున్నాడు. చూసుకే శనిగారు కనబడ్డారు. హారి శని గురుపుత్ర, మళ్ళీ వచ్చావా, నాకు తెలియకుండానే నా తోక పట్టుకుందన్నమాట అనుకుని నేనేం చేశాడు, తోక పైకి ఎత్తలా, కావాలని కిందకి వేళ్లాడదీసి కొంచెం పైన ఎగిరేవాడు కాస్త కింద నుంచి ఎగరడం మొదలెట్టాడు. ఎందుకు కింద నుంచి ఎగిరాడంటే అక్కడిని కొండలు, ఈయన కింద నుంచి ఎగురుతూ ఉంటే ఈ తోక ఆ కొండలకి ఢాం ఢాం అని తగలడం మొదలెట్టింది. గంట కొడతారు చూసారా, ఇటు 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 గంట టింగు టింగ్ అని కొట్టినట్టుగా ఈయన తోక కింద నుంచి ఎగరడం వల్ల ఈ కొండను తగలడం, ఆ దెబ్బకు మళ్ళీ ఇటు వచ్చి ఈ కొండకు తగలడం, ఢీం ఢీం ఢాం ఢీం, గంట బాదినట్టే. ఈయనకి మంట పెద్ద తంట, ఈ విధంగా ఒళ్ళంతా చిన్నాభిన్నమైపోవడం మొదలెట్టింది. అలా మొత్తం ఈ కొండ దగ్గర నుంచి మొదలుపెట్టి దారిలో ఎక్కడ కొండ కనపడినా కిందకి దిగడం ఆయన. అలా ఎగురుకుంటూ వచ్చి ఆ తోకతో వేళ్లాడుతున్న శనిగారితో సమేతముగా వచ్చి పూర్తిగా మహాసముద్రం మధ్యలో ఢామ్మని ములిగి సేతు దగ్గర అందులో కావాలని ఈయన ఊపిరాడకుండా చేసి మళ్ళీ పైకి లేచి అర్ఘ్యప్రదానం చేశాడు సంధ్యావందనం. ఆ తర్వాత రోజు అక్కడ శివలింగం ఉంది. రామచంద్ర ప్రభు అంతటి వాడు సీతాసమేతంగా ప్రతిష్ఠించడం వల్ల దానికి రామేశ్వర అని పేరు. జ్యోతిర్లింగాలలో అపూర్వమైనది. ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి శివలింగం తెమ్మంటే ఆ శివలింగం వచ్చేలోపు పార్వతీదేవి శివుణ్ణి, ఏమండి మనం భూలోకానికి అస్తమాటు ఏ రావణాసుడి ద్వారానో వెళ్ళిపోతున్నట్టు వెళ్ళొద్దు, కాబట్టి మీరు లింగం ఇవ్వకుండా కాస్త తాత్సారం చెయ్యండి అందులేండి. అందుకనే లింగం రావడం ఆలస్యమైంది. ఈలోపు సీతాదేవి ఓ ఇసుకతోటి ముద్ద చేసి లింగ ప్రతిష్ట చేసింది. ఆ సీతాదేవి చేసిన సైకత లింగమే శాశ్వతమైపోయి చివరికి కలియుగాంత వరకు కూడా రామేశ్వర లింగంగా ప్రసిద్ధికెక్కింది. రామ అంటే రాముడు, రామ అంటే పార్వతీదేవి. అంచేత రామా ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర, ఏకకాలంలో సీతారాములు ఇద్దరి చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అనమాట. అది తెలియక రామేశ్వరం అంటే కేవలం రాముడు అనుకుంటారు. సీతారాములిద్దరూ కలిసి చేసినటువంటి అపూర్వమైనటువంటి లింగం అది. ఆ లింగ ప్రతిష్ఠ వల్లే రామచంద్ర ప్రభు అనేక దిగ్విజయాలు పొందగలిగాడు అని ఆయన చరిత్రలో మనకి ముఖ్యంగా స్కాంద పురాణంలోను శివపురాణంలోను అన్నిట్లోనూ ఉన్నది. ఇది ఏమనుకుంటారంటే రాముడు రామేశ్వరలింగాన్ని కొన్ని చోట్ల అలా కథ ఉన్నది కానీ నిజానికి తిరుగు ప్రయాణంలో ప్రతిష్ఠించాడు ఆయన అని మాత్రమే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నది. అంటే సీతతో తిరిగి వస్తున్నప్పుడు రావణాసురుణ్ణి సంహరించి ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఎంత దుర్మార్గుడైనా వాడు కూడా శివభక్తుడే కదా, ఒక శివభక్తుడిని చంపిన కారణం చేత ఆ పాపం రాకుండా ఉండడానికి రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు అని ఉన్నదనమాట. ఆ రామేశ్వరుడి లింగం గొప్పతనం అంత ఇంత కదండి. పక్కనే అమ్మవారు ఉంటుంది జగన్మాత. ఆ జగన్మాత దగ్గరికి విజయదశమి నాడు రాముడు అప్పుడప్పుడు వచ్చి పూజ చేసేవాట. ఓసారి ఏం జరిగిందో తెలుసా, ఒక విజయదశమికి రామచంద్ర ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మవారిని 1000 తామర పువ్వులతో పూజించాలనుకున్నాడు. ఒక తామర పువ్వు కాదు, ఈ దేవీ భాగవతంలో కూడా ఉంటుంది మనకి సహస్ర కమలాలు. ఒక్కొక్క తామర పువ్వు 1000 శ్రేకులు కలిగినవి, సహస్ర కమలములు సహస్రార కమలములు పైగా. ఈ 1000 రేకుల తామర పువ్వులు హిమాలయ పర్వతాల్లో ఉంటాయి, సౌగంధిక పుష్పాలు అంటారు వాటిని. ఆ సౌగంధిక పుష్పాలతోటి అర్చన చెయ్యాలనుకున్నాడు. నారద మహర్షిని బ్రహ్మగా పిలిచాడు. నారద, అమ్మవారికి రామేశ్వరంలో నేను సహస్రార కమలాలు సహస్రములతో అర్చన చేద్దాం అనుకుంటున్నాను. ఈ పువ్వులు సువాసనతో కూడిన పువ్వులు, ఈ పువ్వులు ఎక్కడి నుంచి తెప్పించమంటావంటే హనుమంతుడికి చెబితే హనుమంతుడు వెళ్ళి గంధమాదన పర్వతం దగ్గర సౌగంధిక పుష్పాలు తెస్తాడన్నాడు.
దాంతో హనుమంతుడు అప్పటికప్పుడే 1008 ఎప్పుడు కూడా ఉత్తి వెయ్యి పనికిరావు 1008 పూలు తెచ్చాడు. నారదుడు సంకల్పం చెప్పి అమ్మవారి పూజ చేయించాడు రాముడి చేత. అపూర్వంగా జరిగిందిలాంటి పూజ కూడా. ఆ పూజ అయ్యాక అప్పుడు లలితా సహస్రనామాలతోటి అర్చన జరగాలి. ఓం శ్రీమాత్రే నమః అనగానే రాముడు నమః అనగానే ఒక పువ్వు అక్కడ పెట్టేవాడు అన్నమాట. ఈ విధంగా 1008 నామములు 1008 పుష్పాలు పెట్టాలి. పూజ 1006 నామాల వరకు అయ్యింది. ఇంకా 2 నామాలు మిగిలాయి. శ్రీ శివాయే నమః శ్రీ శివశక్తిక్యరూపిణ్యే నమః. కరెక్ట్గా 2 పువ్వులు తక్కువ వచ్చాయి. దాంతో రాముడికి అనుమానం వచ్చింది, 2 నామాలు ఉన్నాయి ఇంకాను, ఇంకా 2 పువ్వులతో పూజ చేయాలి, ఇక్కడ 2 పువ్వులు తక్కువ వచ్చాయి ఏమిటి అని హనుమంతుడిని పిలిచి, హనుమ చపలత్వంతో తొందరపడి లెక్క లేకుండా వచ్చావా అన్నట్ట. అదేమిటి స్వామి, చక్కగా లెక్క పెట్టాను, 1008 ఖచ్చితంగా లెక్క పెట్టి పట్టుకొచ్చానండి అన్నట్ట. మరి పట్టుకొస్తే 2 పువ్వులు ఎదుగు తక్కువ వచ్చాయంటే అదే ఆశ్చర్యంగా ఉంది స్వామి అన్నాడు హనుమంతుడు. ఇప్పుడు లెక్క తప్పడే, చెప్పిన పని సక్రమంగా చేస్తాడు తప్ప చేయకుండా మధ్యలో వదలడు. అందువల్ల రాముడికి ఆయన మీద అవిశ్వాసం ఏమీ లేదు. కానీ ఇప్పుడు పూజ ఆగిపోకూడదు. సంకల్పం చేశాక పువ్వులు తక్కువ వచ్చాయంటే అది నష్టం, అది పూజలో ఒక అపభ్రంశం. ఎలాగా, నారదుడు అన్నాడు 2 నామాలు చదవనా ఆపేనా అన్నట్ట. ఆపేస్తే పూజ మధ్యలో విడిచిపెట్టిన పాపం చుట్టుకుంటుంది. మరి ఆపకపోతే పువ్వులు లేవు. ఆ పువ్వులతో తప్ప ఇంకో పువ్వుతో పూజ చేస్తే సంకల్పంలో ఏమని చెప్పాం, సహస్రార కమలములతో అర్చన చేస్తామని చెప్పి దాని బదులు ఏమందార పువ్వులతో చేస్తే అసత్య దోషం పట్టుకుంటుంది. ఏ రకంగా చూసినా ఇది ప్రమాదం, లేవకూడదు. ఇప్పటికిప్పుడు హనుమంతుడు పువ్వులు తేవడం కుదరదు. అందుకని రాముడు నువ్వు నామం చదివే అన్నాడు. నామం చదివితే పువ్వు పువ్వు సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు ఈయన. ఆయన వెంటనే నారదుడు 2 నామాలు చదివాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, నామాలు చదువుతుంటే రోజు మా అమ్మ కౌసల్య చిన్నప్పటి నుంచి రామః కమలపత్రాక్షః, రాముడంటే తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు అంటుంది. ఆ తామర పువ్వులు లేకపోతే ఈ తామర పువ్వులు లేవా అని 2 నేత్రాలు చేసి అక్కడ వేసేట అమ్మవారి దగ్గర ఒక్క దెబ్బకి ఆ దేవతలు హాహాకారం చేశారు, ఆశ్చర్యపోయారు, పుష్పవర్షం కురిపించారు. అమ్మవారు ప్రత్యక్షమైంది. రామో శ్రీరామో లలితాంబిక మన ఇద్దరం ఒకటేనాయన, నేనే కావాలని 2 పుష్పాలను అదృశ్యం చేశాను, నువ్వు ఏమవుతావో చూద్దాం అనుకున్నాను. నువ్వు ఏమాత్రం చెంకకుండా భక్తితో నీ నేత్ర పుష్పాలు ఇచ్చావు, నయన పుష్పాలు ఈ పుష్పాలకు మెచ్చుకున్నాను. భూమండలం ఉన్నంతకాలం నీ నామస్మరణ అందరూ చేసిద్దరుగాక.